నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. వ్యాపార కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో టీనరసపురం మండలం కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని ఉచిత కరెంట్ సౌకర్యం కల్పించాలని. ఇప్పటికే రైతులు అకాల వర్షం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కౌలు రైతులు చిన్న కారు రైతులు అప్పులు తెచ్చి కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని వెంటనే ఆపాలని ఉచిత కరెంట్ కొనసాగించాలని వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయాలి. వంద రోజుల పని కల్పించాలి, ఉపాధి హామీకి పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి పని కల్పించాలి. ఉపాధి పని కల్పించాలి, ఉపాధి హామీ కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, సంగారాపేట గ్రామానికి ఉపాధి పని కల్పించాలి, సంగారాపేట గ్రామానికి ఉపాధి పని కల్పించాలి. చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ టీడీపీ నేతలు. సంకెళ్లతో అసెంబ్లీకి వచ్చిన లోకేష్ వివిధ వర్గాలపై దాడులకు టీడీపీ నిరసన. అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న టీనేజ్ ప్రేమికులు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెళ్లి కలకలం సృష్టించింది. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న మైనర్లు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపు తాడు కట్టి నుదుటిన బొట్టు పెట్టేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మైనర్ల వివాహం నవంబర్ 17 జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కాలేజ్ లో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్ గా మారాయి. వైరల్ అయిన వీడియోలో ఫోటోలు కాలేజీ ప్రిన్సిపల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపల్ ఇద్దరు విద్యార్థులను గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థిని కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపించేశారు. బిక్వాల్ మండలం పందలపాక గ్రామంలో సొంత మార్కెట్ వద్ద ప్రజల నిరసన. వాళ్ళు మాట్లాడుతూ ఇక్కడ గల ఖాళీ స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కానీ లోకల్ గా నివాసం ఉంటున్న 6 కులాల వారు మాకు రైతు భరోసా కేంద్రం వద్దు, ఇక్కడ నివాసం ఉంటున్న మాకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఇరుకుగా ఉంటుంది, కావున ఇక్కడ ఏదైనా కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. మాది బిక్కోల మండలం పందలపాక గ్రామం. పందలపాకలో సర్లపేట. సర్లపేటలో ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలని ఏం చేసుకోవాలన్నా కొన్ని ఇరుకుల మూలన కుదురుతులేదు. ఇట్లా కొంచెం ఖాళీ స్థలం ఉంది, ఆ ఖాళీ స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కింద లేదా కళ్యాణ మండపం కట్టమని పాత ఎమ్మెల్యే గారిని అడిగాము. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు నాకు ముందు వచ్చినప్పుడు హామీ కూడా ఇచ్చారు. ఇక్కడ వినాయక చవితికి వచ్చినప్పుడు ఇక్కడ అదే కడదామని ఈరోజు ఆయన వెళ్ళాం. మొన్న మధ్యలో కలిసాం. కలిస్తే దీని మీద మళ్ళీ కూర్చుందామని చెప్పారు. ఈలోగా ఆ పనులు ఈ పనులు చేస్తున్నారు రైతు భరోసా కానీ. కానీ ఈ జనం అందరూ ఈ పేడలో 4 పొలాలకు సంబంధించిన జనం, అంటే సౌదరీసు, కాపులు, చేనాపతులు, చిట్టుబల్జీలు, జంగాల కాంగుట్లు ఇంకా ఉన్నారు అందరూ కంసాలు అందరూ కలిపి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని తక్షణం ఆపి అది ఉపయోగిస్తారని ఎమ్మెల్యే గారిని కానీ ఈయన కానీ కోరుస్తున్నాం మీ ద్వారా. పంపన మంగండి. మా ఇదిలో అసలు మా పేటలో కళ్యాణ మండపం లేదని మేము చాలా ఇరుకుల్లో పడి ఉంటున్నామండి. ఏదైనా ఫంక్షన్ చేసుకున్న పెళ్లిళ్ళు చేసుకున్నది మేము చేసుకోవాలి అపోతున్నామండి. వీళ్ళకి వేలు పెట్టి దూరంగా వెళ్ళకపోతున్నామండి. మేము అంతంత మాత్రంగా ఉంటున్నామండి. మా ఎదురుకుంటూ ఉన్న స్థలం మాకు కళ్యాణ మండపం కావాలండి. మాకు రైతు భరోసా కడతామంటున్నారండి. పొద్దుండి మేము ఒక 4 కులాల వాళ్ళు ఉన్నామండి. అక్కడ 4 కులాలు ఉన్నాయి. ఈ 4 కులాలు కూడా అండి మాకు కళ్యాణ మండపం కావాలనుకుంటున్నామండి. రైతు భరోసా కడతామంటున్నారండి. మునిపి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా అడిగామండి కడతామన్నారండి. ఇప్పుడు ఏమంటే రైతు భరోసా కడతామంటున్నారండి. మాకు వద్దు అంటున్నామండి. మాకు కళ్యాణ మండపమే కావాలండి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పాతమాపురం గ్రామంలో మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత సొంగా రోషన్ కుమార్ సహకారంతో డిసెంబర్ దుప్పట్లు అనే కార్యక్రమంలో సుమారు 50 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చింతల్పూర్ నియోజకవర్గ జనసేన నాయకులు తుమ్ము విజయ్ కుమార్ మాట్లాడారు. దయచేసి మాస్కులు పెట్టుకోండి. మరి ఈ రోజు డిసెంబర్ దుప్పట్లో చలికాలం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మిషన్ హోప్ సంస్థ చైర్మన్ తొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఆయన ఏ పనైనా చేయాలి అంటే కొంతమంది ఆయన అనుయాయులు ఉండాలి, నమ్మకమైన వాళ్ళు. ఏ కార్యక్రమం అయినా సరే కరెక్ట్గా అర్హత కలిగిన వాళ్ళు, ఆపదలో అవసరాల్లో లేదంటే అనారోగ్యంతో ఉన్నవారికి మరి చెందాలి ఏదైనా ఒక మనం ఒక రూపాయి ఖర్చు పెడుతున్నామంటే. మరి ఆయన ఇంతమంది ఆ యొక్క సంస్థ తరఫున కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. మరి యొక్క ప్రకాష్ గారి తదితర ఇతర బృందానికి అందరికీ కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం ప్రహ్లాదపురం నివాసులు కంకణాల ఆదినారాయణ మరియు గౌరీ దంపతులు ఇద్దరు పిల్లలు దురదృష్టవశాత్తు వాళ్ళ పిల్లలకు పగలైతే కనిపించక రాత్రి అయితే కనిపించి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళ పిల్లల పేర్లు జగన్, మాధవి. అరటి పళ్ళు వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వీరి కుటుంబానికి ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. విషయం తెలుసుకున్న 93వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాసరాజు స్వయంగా బాధితులను కలిసి డాక్టర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయం తమ నాయకులు శాసనసభ్యులు అన్నంరెడ్డి, అదీప్ రాజు దృష్టికి తీసుకువెళ్తామని, అన్ని విధాలా సహాయపడతామని హామీ ఇచ్చారు. ఈ రోజు మనం ప్రహ్లాదపురం గ్రామంలో ఒక అరుదైన వ్యాధిని మనం చూసాం. అది ఏంటంటే ఒక పళ్ళు వ్యాపారం చేసుకునే ఒక వాళ్ళ తల్లిదండ్రి కూడా కూలి పని చేసుకుంటూ కాలం గడిపే పరిస్థితి. వాళ్ళకి ఒక బాబు, పాప. వాళ్ళని చూస్తే, బాబుని చూస్తే ఎంత చక్కగా ఉన్నాడు చూసారా? బాబుని చూస్తే ఎంత చక్కగా ఉన్నాడండి. కానీ ఈ బాబుకు తెలియదు ఏంటంటే ఆ వ్యాధి నైట్ అయితే కనిపిస్తుంది, పగలు ఎండ వచ్చిన తర్వాత బయటికి వెళ్తే చూడలేని పరిస్థితి. ఈ వ్యాధి నాకు తెలిసి సుమారు 100,000 కూడా ఉండదేమో. ఈ అబ్బాయికి అదే కంప్లైంటు, వీళ్ళ చెల్లికి కూడా అదే కంప్లైంట్. ఇద్దరు కూడా, ఇద్దరిని చూసి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఏంటిది, మాకే ఇలా జరిగింది, ఈ వ్యాధి రావడం చాలా మాకు, ఈ పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం. ఈ పిల్లల్ని వదిలి ఇప్పుడు నైట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటారు, అదే మళ్ళీ తెల్లవారు అయ్యేటప్పటికి తల్లిదండ్రి పనికి వెళ్ళకపోతే కుటుంబం గడిసే పరిస్థితి లేదు. అలాగని ఈ పిల్లల్ని వదిలి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఎన్నో రోజులు బాధపడిన రోజులు ఉన్నాయి. దానికి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో, శంకర్ ఫౌండేషన్లో ఈ ఐ కోసం చూపించడం జరిగింది. చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే ఇది కామన్గా ఇది ఎవరికీ రాదండి ఈ వ్యాధి, అలా మీ పిల్లలకి ఎందుకు వచ్చిందో తెలియదు, ఒకసారి టెస్ట్లన్నీ చేయిస్తామని చెప్పి చేయించడం జరిగింది. చేయించిన తర్వాత అది కొన్ని రోజులకి మళ్ళీ అలాగే ఎదిగే కొలిది ఇది క్లియర్ అవుతుందండి, ఇది ఇది పుట్టుకతో వచ్చింది కాబట్టి ఇది క్లియర్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళెంతో బాధపడుతున్నారు ఈ పిల్లలకి ఇలా జరగడం. మా వంతు సాయంగా నేను ఒకసారి మళ్ళీ
ఎల్బి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, అలాగే ఇది మన పెందుర్తి శాసనసభలో అయినటువంటి అన్నమరెడ్డి అధిప్రాజ దృష్టికి కూడా తీసుకెళ్తాను. వీళ్ళకి ఏమైనా ఇంకేదైనా బెటర్ ట్రీట్మెంట్ ఉంటే దానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ, నేను వీళ్ళకి పిల్లలకి మళ్ళీ ఎల్బి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వీళ్ళకి ట్రీట్మెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కోరుకుంటున్నాను. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందండి. అయితే నా బాబు పుట్టి ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. ఈ అబ్బాయి ఎండ్లో చూడలేడు సార్. అలాగే సేమ్ ప్రాబ్లం కూడా పాపకు కూడానండి. పాప కూడా సేమ్ ఎండ్లో చూడలేదు. వీళ్ళు ఎండ్లోకి వెళ్తే చాలా ఇబ్బందిగా ఇదవుతుందో, వాళ్ళతో ఒక మనిషి కాపలా ఉండవలసి వస్తుంది. అలాగనేసి వాళ్ళు ఉగ్గేసి మేము ఏదో పని పాటుకి వెళ్ళకపోతే మాకు ఇది అవ్వట్లేదు. అలాగనేసి ఏదో పని పాటుకి వెళ్తే వాళ్ళు ఇంట్లో పెట్టేసి తలుపేసి వెళ్ళవలసి వస్తుంది. మేము ఎలాగనేసి శంకర్ ఫౌండేషన్కి చూపెట్టాము, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి చూపెట్టాము. ఎంత పెద్ద డాక్టర్లు చూపెట్టినా సరే వాళ్ళకి నరాల వీక్నెస్ పెద్ద అయ్యే కొలది తగ్గుతుందని చెప్తున్నారు తప్ప, కానీ ఇంతవరకు వాళ్ళకి ఏటి నయమయ్యే ఇదైతే మాకు ఏం కనిపించట్లేదండి. పిల్లల గురించి మేము ఇప్పటి వరకు ఎక్కడికి అధికారుల వరకు ఎక్కడికి వెళ్ళలేదు సార్. వాళ్ళే మా పిల్లలు చూసి అధికారులు కూడా నాయకులు కూడా అందరూ కూడా మా దగ్గరికే వచ్చారని, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇది ఏదైనా సరే మా పిల్లలకి మంచి జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా సహాయపడాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే మనకి ఏదైనా సరే వెనక ముందు ఇక్కడ ఏదైనా మాకు చేయాలంటే దాసర్ రాజు గారే, దాసర్ రాజు గారికి తప్ప మేము ఇంకెవరికి తెలియజేసుకోలేము అలాగని ఈ ప్రాబ్లం పిల్లలు చూసి దాసర్ రాజు గారు ఇంటికి వచ్చి ఏటమ్మా మీ ప్రాబ్లం చెప్పండి, మాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదని కూడా అడిగారు. చెప్పలేదంటే మా తగ్గుతుందనే ఒక ఉద్దేశంతో మేము చెప్పలేదండి, చెప్తే వేరే విధంగా ఉంటుందని. అలాగనేసి రాజుగారే వచ్చి మా దగ్గరికి ఏటమ్మా మీ పిల్లల ప్రాబ్లం ఏంటి, మనం చూసుకుంటాము, మేము చూస్తాము, మేము ఉన్నాం కదనేసి మాకు ధైర్యం ఇచ్చారండి. ఆ ధైర్యం మాకు చాలండి, మాకేం కాదు, మా పిల్లలకి బాగా నయమైతే చాలండి. అలాగే మేము 2 చేతులు జోడించి దాసర్ రాజు గారికి చేతులెత్తి నమస్కారం ఇస్తున్నామండి. అంతకుమించి మేము చేసుకునేదే కూలి పని, పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి నయం చేసుకోవాలంటే మా వల్ల కాదండి. ఇది ఏదైనా సరే మాకు రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి, అలాగే మాకు తోడుగా దాసర్ రాజు గారు ఉంటారని మాకు ధైర్యం ఇచ్చారు. రాయవరం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమగ్ర శిక్షణ అభియాన్ ప్లానింగ్ కోఆర్డినేటర్ సాలాది సుధాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా పంగండల విద్యా వనరుల కేంద్రం సందర్శించడం జరిగిందని, అనంతరం రాయవరం హైస్కూల్ రికార్డులు తనిఖీ చేస్తామని, అలాగే జగనన్న విద్యాగానుకలో భాగంగా అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించడం జరిగింది. పాఠశాల అనుసరించి కోవిడ్ నిబంధనలు ప్రత్యేకించి శానిటేషన్ బాగుందన్నారు. రాయవరం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దర్శించడం జరిగింది. అందులో భాగంగా వివిధ అంశాలు విద్యాశాఖ అమలు చేస్తున్న అంశాలని రివ్యూ చేయడం జరిగింది. ప్రథమంగా కోవిడ్కి సంబంధించి చాలా చక్కని శ్రద్ధ తీసుకున్నారు ప్రధాన ఉపాధ్యాయులు, వారు చెప్పండి. ప్రతి తరగతి అనవసరం శిక్షణ అనంతరం మరి స్ప్రే చేయడం, తర్వాత శానిటైజర్స్ వాడడం, తర్వాత మాస్కులు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా నియమ నిబంధనలుగా మరి పాటిస్తున్నారు. దాన్ని బట్టి తల్లిదండ్రులు పాఠశాలే వాళ్ళ పిల్లలకి సేఫ్గా ఉండేటటువంటి ప్రాంతం అని భావిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. అందుని బట్టి పాఠశాల సిబ్బందిని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఓపెన్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కనుక మరి ఎవరెవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో, బడి మధ్యలో మానేసిన వారు ఉన్నారో, అసలు బడికి వెళ్ళని పిల్లలు ఎవరున్నారో వారందరూ కూడా ఇందులో ఇప్పుడు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వారి యొక్క వయసుకు అనుగుణంగా మరి వాళ్ళు జాయిన్ కావచ్చు. కనుక అలా జాయిన్ చేయడానికి ఉపాధ్యాయ బృందం, తర్వాత లోకల్గా ఉన్నటువంటి MRC సిబ్బంది అందరికీ చేయాలని కోరుతున్నాను. ఇందులో భాగంగా
టీసీ ఓపెన్ స్కూల్స్ వారు కూడా పార్టిసిపేట్ చేశారు, వారు కూడా కొన్ని మాటలు చెప్తారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ సుధాకర్ గారికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు. మరి ఓపెన్ స్కూల్లో భాగంగా ఈరోజు రాయవరం హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అర్హులైనటువంటి వాళ్ళని 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినందుగా కోరుతున్నాం. మనకి డిసెంబర్ 5 వరకు వితౌట్ ఫైను, నెలాఖర వరకు విత్ ఫైను అడ్మిషన్స్కి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ప్రోత్సహించి ఓపెన్ స్కూల్లో అర్హులైన వాళ్ళని జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. చూసి వాళ్ళు ఇచ్చేయాలి. సరిపోతారా రామరావు అలాగ అంత దూరం కట్టే అందరూ చెయ్యాలి కదంటారా. నచ్చిన అడ్రస్ నచ్చిన వాళ్ళు అందరూ పెట్టండి, నచ్చిన వాళ్ళు పెట్టండి. నాకు నచ్చింది అని అంత ఏంటి జగన్ ఉద్యోగానికి నచ్చిందా మీ అందరికీ? చెప్పండి, నచ్చితే కనాలి కదా, నచ్చబోతే వద్దు మీ ఇష్టం. లైఫ్ ఇంకా చాలా ఉంది, మీకు చాలా చేస్తారు ఈ 4 ఏళ్ళలో. మీరు అదృష్టవంతులు మీరు అందరూ. ఎలా పెట్టరు ఆలమూరు మండలం తెలుగుదేశం నాయకులు నిరసన. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండల పరిధిలో తెలుగుదేశం శ్రేణులు నిరసన చేయడం సమస్యలను అధికారులకు తెలియచేయడం జరిగింది. ఎందుకంటే ఆలమూరు మండల పరిధిలో చెముళ్ళంకలో ఉన్న కాపు కమ్యూనిటీ హాల్ వైసీపీ నాయకులు అధికారుల చేత తాళాలు వేయించడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని వారు నిరసన కార్యక్రమం తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గంలో మన బండారు సత్యానందరావు గారు మాకు కళ్యాణ మండపాలకి, కమ్యూనిటీ కళ్యాణ మండపాలకి ఎన్నో గొప్పగా నిధులు, 70 లక్షలు చెముళ్ళంక కళ్యాణ మండపానికి, చొప్పిల్ల కళ్యాణ మండపానికి 50 లక్షలు, ఆలమూరు కళ్యాణ మండపానికి 50 లక్షలు శాంక్షన్ చేసి వెంటనే డబ్బులు బిల్లు అయిపోతాయని చెప్పి శాంక్షన్ చేశారు. అలాగే కొంత వరకు అయ్యింది. ఈవేళ చెముళ్ళంక కళ్యాణ మండపం 70 లక్షలతో శాంక్షన్ అయితే 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి నాగిరెడ్డి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 90 లక్షల రూపాయలు అమౌంట్తో దాన్ని పూర్తి చేసి గవర్నమెంట్ నుంచి వచ్చేది 70 లక్షలకే, అది 40 లక్షలు 50 లక్షలు వస్తే 90 లక్షలతో పూర్తి చేసి ఈవేళ ఆ కళ్యాణ మండపాన్ని తొలవ పొలవచ్చుదని చెప్పి చిన్నోళ్ళకు పెద్దోళ్ళకి ఎవరికో ఇచ్చుకుంటూ ఆ బిల్లులు, పెండింగ్ బిల్లులు రాకపోయినప్పటికీ కూడా ఆయన 40 లక్షల రూపాయలు చేతి డబ్బులు వడ్డీ కట్టుకుని ఆయన చేస్తుంటే ఈవేళ దుర్మార్గంగా ఈవేళ వైసీపీ నాయకులు ప్రోద్బలంతో ఇక్కడ డిపార్ట్మెంటు ఎండిఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, డిఈ గారు కానీ వీళ్ళందరూ వచ్చి మొన్న తాళాలు వేయటం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది అలా చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సిన బిల్లుల్ని ఇమీడియట్గా ఇచ్చి అప్పచెప్పి వాళ్ళు
వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో పెట్టుకోవాలి కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసి వీళ్ళు ఏం చేద్దామనో అర్థం అవ్వట్లేదు. కాపులకి ఇంకా కళ్యాణ మండపాలు ఇచ్చారు ఆల్మూరు కానీ చొప్పెలు కానీ వాటి వంక తొంగు చూసి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ ఒకవేళ కాపు నాయకులు కానీ పట్టించుకున్న వాళ్ళు అధికారులు కానీ లేరు. ఈవేళ పెండింగ్ బిల్లులు పోనీ వాళ్ళకి సక్కబెట్టి అది హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఇవి ఉన్నాయంటే ఇప్పుడు సిమెంట్ పెట్టలేదు, వాళ్ళు ఇచ్చిన 50 లక్షల రూపాయలతోటి అక్కడ పని పూర్తి చేసి అక్కడ పెండింగ్లో పెట్టి ఆ కళ్యాణ మండపం ఆగిపోయింది, ఈ కళ్యాణ మండపం ఆగిపోయింది. దీనికి కనీసం ఎంతో తొలవ బలం తలకో దానికో 50 లక్షలు దీనికో 50 లక్షలు ఇచ్చి వాటిని పూర్తి చేసి వాళ్ళు ఏ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో లేకపోతే వాళ్ళే కూర్చుంటారో లేకపోతే ఎవరైనా రా మమ్మల్ని ఎవరైనా రానిస్తారో రానివారో తర్వాత కార్యక్రమం అవి పూర్తి చేయాలని చెప్పి తప్పనిసరిగా నా అధికారులకి నాయకులకి కూడా మనవి చేసుకుంటున్నాను. రెండోది ఈవేళ వీళ్ళ కాపులకి కాపు కార్పొరేషన్లోను ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు లోన్ చొప్పున మండలం అంతా నియోజకవర్గం అంతా ఎన్నో వేల మందికి ఇప్పించాం, ఈ ఆలమూరులో 400 మందికి ఇప్పించాం, అలాగే ఆ చొప్పెల్లో మొత్తం మండలం అంతా అలాగే ఇప్పించాం. కానీ ఈవేళ 1 రూపాయి కాపు కార్పొరేషన్లో కానీ కాపు కార్పొరేషన్లోనే కాదు ఏ ఏ ఎస్సీ కానీ బీసీ కానీ కాపు కార్పొరేషన్ కానీ ఈ కార్పొరేషన్ సంఘాల పేర్లు గొడవలు పెట్టడం తప్ప వీళ్ళు ఎవరికైనా 1 రూపాయి ఇచ్చారా? ఇదిగో ఎవరు 10 వేలు ఇచ్చాం వాళ్ళకి 5 వేలు ఇచ్చాం అని చెప్పుకోవడమే తప్ప తలకో 1 లక్ష రూపాయలు ఇచ్చి చేసుకోమని చెప్పి ఎక్కడెక్కడ పెట్టాలో ఎక్కడెక్కడ బొక్కలెట్టాలో చొప్పెల పంచాయతీ ఉంది, దాన్ని 50 లక్షల రూపాయలు ఇటు బిల్డింగ్ కట్టాం, దానికి చుట్టూ పెద్ద కాంపౌండ్ తీసి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాం, దానికి ఎదుర్కొండగా వీళ్ళు ఆ బిల్డింగ్ కనపడకుండా ఆ బిల్డింగ్ గ్రౌండ్లో వీళ్ళు ఇంకో బిల్డింగ్ ఏదో చిన్న బిల్డింగ్ కడతానికి అక్కడ గోతులు పెట్టారు. అంటే ఇది దుర్మార్గమైన కార్యక్రమాలు కదా, ఈ ప్రభుత్వం చేసి అరాచకాలు కదా. వీళ్ళు ఎక్కడైనా ఉంటే కూల్చివేస్తాం లేకపోతే ఎవడైనా గట్టిగా మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టడం, ఇది తప్ప ఎవరికి న్యాయం లేదు. ఎక్కడికైనా మనం ఒక ఎంఆర్ఓ గారికి లెటర్ ఇద్దామని వచ్చినా ఒక ఎండిఓ గారికి లెటర్ ఇద్దామని వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉండరు, అక్కడ సూపరింటెండెంట్ గారికో లేకపోతే అక్కడ వీళ్ళకో ఇచ్చి మనం వెళ్ళడమే తప్ప ఎవరు అందుబాటులో ఉండరు. ఇది ప్రజలు గమనించారు. రెండోది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక తొక్కుపెట్టి మొత్తం సర్వనాశనం చేసి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు కానీ పనుల్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికి తిండి లేకుండా అలా ఆడిపోతున్నారు, అది గమనించలేదు. అది హైకమాండ్ దృష్టికి మరి వీళ్ళు తీసుకెళ్తున్నారో లేదో అర్థం అవ్వట్లేదు, అది గమనించి చేయాలని ఈ కళ్యాణ్ ఇది స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రతి వాళ్ళు చూస్తున్నారో తగిన గుణపాఠం స్థానిక ఎన్నికల్లో చూపించారో దీంట్లో ఇది ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కళ్యాణ మండపాలు చాలా దారుణంగా ఉన్నాయి, ఇది చాలా అక్రమంగా ఆక్రమించుకున్నారు, దీన్ని గమనించి మామూలుగా సొసైటీకి వాళ్ళ సొసైటీ ఉంది వాళ్ళ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసి తక్షణ తాళాలు తీసి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు చేయకపోతే కనుక దీని మీద చాలా ఉద్యమం తీసుకొస్తాం, చాలా తీవ్రమైన ఇదవుతుంది, దాన్ని గమనించుకుని వీళ్ళు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను మా నాయకులతోటి. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి జై తెలుగుదేశం. ఇంకెన్ ఫ్రెండ్స్ ఉంటుంది పెండుకు పిల్లలు
ఆధ్వర్యంలో పాపుల కళ్యాణ మండపం కడప స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత కొంత గ్రాంట్లు వచ్చింది, కొంత గ్రాంట్లు రాలేదు. ఆ గ్రాంట్లు రాకుండానే కళ్యాణ మండపం మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎన్వర్ చేసుకున్నారు. వాల్యూ 90 లక్షలైందండి. గవర్నమెంట్ ఇచ్చింది 50 లక్షలు ఇచ్చిందండి. ఇంకా 40 లక్షలు పెండింగ్ ఉందండి. సొసైటీలో ఉన్న వాళ్ళ ద్వారా సొసైటీ రిన్యూ చేయించామండి. రిన్యూ చేయించాక దాన్ని లెక్క లేక పక్క పక్క పెట్టేసి మళ్ళీ మామూలుగా ఎన్వైరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి బయట నుంచి సొసైటీ వాళ్ళు ఆ పెట్టుబడి పెట్టి అవన్నీ కట్టే నిర్మాణం చేసామండి. రాయవరం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమగ్ర శిక్షణ అభియాన్ ప్లానింగ్ కోఆర్డినేటర్ సాలాది సుధాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా పంగండల విద్యా వనరుల కేంద్రం సందర్శించడం జరిగిందని, అనంతరం రాయవరం హై స్కూల్ రికార్డులు తనిఖీ చేశామని, అలాగే జగనన్న విద్యా కానుకలో భాగంగా అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించడం జరిగింది. పాఠశాలలు అనుసరించి కోవిడ్ నిబంధనలు, ప్రత్యేకించి శానిటేషన్ బాగుందని. రాయవరం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దర్శించడం జరిగింది. అందులో భాగంగా వివిధ అంశాలు, విద్యాశాఖ అమలు జరుగుతున్న అంశాలని రివ్యూ చేయడం జరిగింది. ప్రథమంగా కోవిడ్కి సంబంధించి చాలా చక్కని శ్రద్ధ తీసుకున్నారు ప్రధాన ఉపాధ్యాయులు, వారి చెప్పండి. ప్రతి తరగతి అనవసరం శిక్షణ అనంతరం వారు స్ప్రే చేయడం, తర్వాత శానిటైజర్స్ వాడడం, తర్వాత మాస్క్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా నియమ నిబంధనలుగా మరి పాటిస్తున్నారు. దాన్ని బట్టి తల్లిదండ్రులు పాఠశాలే వాళ్ళ పిల్లలకి సేఫ్గా ఉండేటటువంటి ప్రాంతం అని భావిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. అందుని బట్టి పాఠశాల సిబ్బందిని అభినందించడం జరిగింది. అదేవిధంగా మరి ఓపెన్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కనుక మరి ఎవరెవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో, బడి మధ్యలో మానేసిన వారు ఉన్నారో, అసలు బడికి వెళ్ళని పిల్లలు ఎవరున్నారో వారందరూ కూడా ఇందులో ఇప్పుడు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ వారి యొక్క వయసుకు అనుగుణంగా మరి వాళ్ళు జాయిన్ కావచ్చు కనుక అలా జాయిన్ చేయడానికి ఉపాధ్యాయ బృందం, తర్వాత లోకల్గా ఉన్న ఎంఆర్సీ సిబ్బంది అందరికీ కృషి చేయాలని కోరుతున్నాను. ఇందులో భాగంగా డీసీ ఓపెన్ స్కూల్స్ వారు కూడా పార్టిసిపేట్ చేశారు, వారు కూడా కొన్ని మాటలు చెప్తారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ సుధాకర్కి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మరి ఓపెన్ స్కూల్లో భాగంగా ఈరోజు రాయవరం హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అర్హులైనటువంటి వాళ్ళని పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తుందిగా కోరుతున్నాం. మనకి డిసెంబర్ 5 వరకు వితౌట్ ఫైను, నెలాఖరు వరకు విత్ ఫైను అడ్మిషన్స్కి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ప్రోత్సహించి ఓపెన్ స్కూల్లో అర్హులైన వాళ్ళని జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. చూసి వేలు ఇచ్చేయాల సరిపోతారా రావరా అలాగ అంత దూరం కట్టే